నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సన్నిహితులందరికీ కూడా చెప్పిన, నేను పోటీ చెయ్యను, విరమించుకుంటున్నాను అని. కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు, అలాగే గౌరవ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రేరణతోటి, ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది. తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి, నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన. కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ 23 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని, అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి, దాన్ని నేను వ్యతిరేకించి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన. బయటకు వచ్చినప్పటికీ కూడా 2009లో ఏ రోజైతే మొదలు పెట్టినానో ఆ రాజకీయ ప్రయాణం అనేది, ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా గెలిచినా ఓడినా అలాగే ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా నేను ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని 2018 డిసెంబర్ వరకు కూడా ఏ పార్టీ సభ్యుడిగా కాకుండా ఈ 23 మందిని పార్టీ ఫిరాయింపుల మీద వ్యతిరేకించి న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్ని విధాలు తిరిగి చేసిన. దానివల్ల ఏం ప్రయోజనం చేకూరింది, ఏమి చేకూరలేదనేది కాదు. కనీసము ఒక ప్రొటెస్ట్ అనేదన్నా ఉండాలా, మన నిరసనన్నా తెలపాలా, దానివల్ల ఏం జరుగుద్ది జరగదనేది కాదు. ఈ వ్యవస్థలు బాగుండాలనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చేసిన. సరే, అప్పటికి ఇంకా పీరియడ్ అయిపోయింది కాబట్టి మన దాన్ని మనం ఏం చేయలేకపోయినది. న్యాయ వ్యవస్థలో కూడా అది క్లోజ్ చేసినారు, ఇష్యూ అయిపోయింది. 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు కాబట్టి, ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి. మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా. ఇప్పటికైనా కూడా మీరు ఇది చేయకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు. అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా. ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్థమే కాదు, ఎవరిమైనా చూసుకోవాల్సింది. మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా, మన నాయకుడు బాగుండాలా, తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి. నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే జిల్లా పెద్దలను కూడా కోరుతా ఉన్నా, మన మీరు మేము మనందరం కూడా ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము, గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే. ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మీరు ఎందుకు గాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో నాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది. మేము ఎంత ఒకవేళ వ్యాపార కులస్తుంది అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ, ఫైనల్గా 2009వ సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిద్దలూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, నన్ను ఆశీర్వదించి మొదటి దఫా శాసనసభ్యుని చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, ఆ రోజు ఉన్నటువంటి కేడర్ మొత్తానికి, అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, నన్ను ఆదరించిన వ్యక్తులకు, అలాగే 2019వ సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ అతిపెద్ద మెజార్టీ ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ